ఇందాక మీరు మాట్లాడుతున్నారు తన్ని తరిమే దానికి దానికి కౌంటర్ చేస్తూ రాహుల్ గాంధీని ఎక్కడి నుంచి ఎక్కడికి పంపించారు ప్రజలనే దాని గురించి మాట్లాడుతున్నారు కంటిన్యూ చేయండి అదే మేము రాహుల్ గాంధీ గారు అనేక మాటలు నిన్న పెద్ద ఎత్తున మాట్లాడాడు మాట్లాడే సందర్భంలో తన్ని తరమాలంటే ఎవరి తన్ని తరమాలే ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుతున్నందుకు టీఆర్ఎస్ పార్టీ తన్ని తరమాలన ఈ రైతులందరికీ 24 గంటల కరెంట్ ఇస్తున్నందుకు తన్ని తరమాలన ఈ రైతులందరికీ సకాలంలో ఎరువులు అదే విధంగా విత్తనాలు ఇస్తున్నందుకు తన్ని తరమాలన మమ్మల్ని ఈ రాష్ట్రంలో అంటే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే గతంలో ఈ రాష్ట్రంలో 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది 16943 మంది రైతులు మరణించారండి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అంటే మళ్ళా ఆత్మహత్యల తెలంగాణ తీసుకొద్దాం అనుకుంటారా తెలంగాణని అదే విధంగా సిరిసిల్ల కార్మికులు ఎప్పుడు చూసినా మేము అంటే 2014 తెలంగాణ రాష్ట్ర సమితి రాకముందు అధికారంలోకి మేము ఇవాళ నాన్నార్థంతో సామెత 2014 పూర్వం ఏంటి 2014 తర్వాత ఏంది అంటే గతంలో క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని అయితే చెప్పుకున్నాము కేసీఆర్ గారి పరిపాలన ముందు తెలంగాణ ఏ విధంగా ఉండే కేసీఆర్ గారి పరిపాలన తర్వాత తెలంగాణ ఏ విధంగా ఉంది అనేటువంటి చర్చ నడుస్తూ ఉంది సమాజంలో కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పూర్వరోజు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఆ క్రమంలోనే మేము ఇవాళ చెప్తా ఉన్నాము తన్ని తరమాలన్న మిమ్మలను ఆమెది నుంచి కేరళకు తన్ని తరిమారు ఇవాళ పంజాబ్లో మీరు ఏదైతే విధానాలు ప్రకటించారు మీరైతే మేనిఫెస్టో ప్రకటించారో ఒక రైతాంగం కోసం ప్రకటించిన మేనిఫెస్టోను అమలు చేయకపోతే కనీసం 5 ముఖ్యమంత్రులు ఓడిపోయారు నీ రాష్ట్రం మీరు పరిపాలిస్తున్న చెన్నీ ఓడిపోయాడు మీ ఉప ముఖ్యమంత్రి అన్న సిద్ధు ఓడిపోయాడు అంతకుముందు నీ పార్టీ నుంచి వ్యతిరేకంగా అమరీందర్ సింగ్ ఓడిపోయాడు అంటే మిమ్మల్ని పంజాబ్ నుంచి తన్ని తరిమినారు 2014 16 రాష్ట్రాల్లో వీళ్ళు అధికారంలో ఉన్నారు ఇవాళ 2 రాష్ట్రాలకు వచ్చినారు పంజాబ్లో తన్ని తరిమినారు ఆ ఉత్తరప్రదేశ్లో తన్ని తరిమితే ఇలా కేరళకి వెళ్ళారు కాబట్టి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కాంగ్రెస్ నియాల తెలంగాణ ప్రజలు గాని దేశ ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు రైట్ కృష్ణారావు గారు మొన్న రాహుల్ గాంధీ ఇక్కడ డిక్లరేషన్ చెప్పినటువంటి అంశాలు ఇవాళ వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి ఆ రెండు రాష్ట్రాల్లో అమలు చేసి ఉంటే కనుక ఇక్కడ ప్రజలు నమ్మేవాళ్ళేమో కానీ అక్కడ రాష్ట్ర ప్రజలు అక్కడ రాజస్థాన్ కావచ్చు ఛత్తీస్గఢ్ కావచ్చు రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఇటువంటి పథకాలు ఏమీ లేక తర్వాత ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ కూడా ఇక్కడ రాష్ట్ర ప్రజల దృష్టిలో ఎట్లా ఉన్నాయి అక్కడ వాళ్లకు చేయకుండా ఇక్కడ మాకు చేస్తామని చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం అసలు ఏదైనా సాధ్యమయ్యే పనేనా అంటూ ఆ ప్రశ్నలు ఇవాళ ప్రజల్లో ఉత్పన్నం కావట్లేవా తప్పకుండా అండి ఒకటి గుర్తించాల్సింది ఏంటంటే ఒకప్పుడు కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్ ఇప్పుడు అది ప్రాంతీయ కాంగ్రెస్గా మారిపోయిందా ప్రాంతీయ పార్టీగా మారిపోయిందా అనేది నిన్న వీళ్ళు చెప్పిన దాని ప్రకారమే ఉంది వాళ్ళు అధికారంలో ఉన్న రాష్ట్రాలను చేయలేరు అధికారం లేని దగ్గర చేస్తామని ప్రకటించడం ద్వారానే అది ప్రాంతీయ కాంగ్రెస్గా తనకు తను చెప్పుకున్నది ఒకటి రెండోది దాశరథి గారు అంటాడు గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలు ఎన్నో అని అట్లాగే గాయపడిన వాళ్ళు ఆ గాయపడిన వాళ్ళు వచ్చి మాట్లా చెప్పే మాటలు తప్ప ఇందులో ఆచరణ సాధ్యమైనవి లేవు కాబట్టి ఏదో చెప్పేశారు కదా 2 లక్షల హామీ ఇవ్వాల్సింది కాదు పాతదే అని చెప్పారు కదా అంటే పాత హామీలని ఎన్నికల ముందు ఎన్నికల సందర్భంగా చెప్తే ఎట్లాగూ వినరు కాబట్టి ఏదో ఒక కూల్గా ఉన్న సందర్భంలో మళ్ళొకసారి రికార్డ్ ఆన్ చేద్దాం అన్నట్టు చేసినట్టుంది పేరు డిక్లరేషను చేసుకుంది వాళ్ళ యొక్క బహుశా పీకే గారి సలహాని ఫాలో అవుతున్నారో ఏమో అంతర్గతంగా మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటే తప్ప మీరు బతికి బట్టగట్టలేరు అనే సలహా ఇచ్చారు అని చెప్పి గతంలోనే వార్తలు వచ్చాయి బహుశా దాన్ని పాటించి తమను తాము సంస్కరించుకోవడానికి చేసిన ప్రయత్నం సంస్కరించుకోవడానికి వచ్చినవని పబ్లిక్గా చెప్పుకుంటే బాగోదు కాబట్టి డిక్లరేషన్ అనే పేరుతోటి ఒక ప్రకటన చేసినట్టుగా అనిపిస్తుంది నాకు చిన్న బ్రేక్ తీసుకుంటాను.